ఐ హెల్ప్ యు ప్లీజ్ సర్ ఇదేంటి నువ్వు కూడా ఇదేంటి వాచి ఉంగరం కూడానా ఓరి నాయన ఇదేం దోపిడీ అండి బాబు చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని రక్షించేదెవరు అయ్యా ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గాని ఈ టౌన్ లో గాని మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ అరడజం దొంగలో ఒకటి దొరికా అంట దొరకలేదు సార్ నేనే పట్టుకున్నాను అంటే ఒకరిని పట్టుకున్నా ఇద్దరు వదిలేశాం అన్నమాట నో సార్ వాళ్ళే పారిపోయారు సార్ నో ప్రాబ్లం వీని ఒకటి పీకుతాను వాళ్ళు బయటకు వస్తారు ఏడు వాడు ఎక్కడ ఉన్నాను సార్ నేను సార్ టూ టౌన్ ఎస్ఐ అలీబాబాని ఏమిటి గెటప్ దొంగ గెటప్ సార్ అంటే టూ టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ వన్ టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట ఈ జాబ్ పార్ట్ టైమా కాదు సార్ బ్యాడ్ టైం షట్ అప్ ఆ మిగతా దొంగలో ఏ ఏ టౌన్ ఎస్ఐలు ఉన్నారు ఏ ఆఫీసులు ఉన్నారు వరుసగా చెప్పు ఎస్పీ సార్ ఎస్ వన్ ఎస్పీ సార్ ఎస్ టూ ఎస్పీ సార్ ఏమిటి ఆ అరడోజు దొంగలో నేను ఉన్నానా అబ్బే లేదు సార్ నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అని పిలిచాను దేనికి నేను దొంగని కాదు అని చెప్పడానికి వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ దొంగ చుట్టరికి లేదు సార్ అబ్బో అయితే ఈ వేషం ఎందుకు కట్టాం దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్ ఎవరు ఇచ్చారు ఈ దొంగ ఐడియా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే చెప్పలేదా దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్ ఎవరన్నా దొరికారా వాళ్ళెవ్వరు నాకు దొరకలేదు సార్ నేనే వాళ్ళకు దొరికాను నువ్వా అవును సార్ దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళ్తే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు దొంగలు పోలీసులు ఎస్ఐ వేషంలో వచ్చారా ఎస్ సార్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు అందుకే యూనిఫామ్ ని యూనిఫామ్ తోనే కొట్టారు లేదు సార్ చాలా అవమానంగా ఉంది ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్ అన్ని పంపులే బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ ఎస్ఐ నేను చెప్పలేకపోయావా చెప్పాను సార్ చెప్తే ఇంకో నాలుగు ఎక్కువగా పీకారు ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని సంతోషించాలి వెళ్ళి కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే పరిశుద్ధ 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 ప్రభువా స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం సాయి బాబా విరిసినగాని చంద్రుణ్ణి విడిపోలేవు కెరటాలెంతగా నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా ఏంటా పాటలు ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడతా మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూస్ చేస్తావా నీ మీ కేసు పెట్టి లాకప్ లో తోస్తా సార్ ఎస్ సార్ మీరు తెగ రెచ్చిపోకండి సార్ ఆవిడ మా అత్తయ్య గారు అత్తయ్య గారా సారీ సార్ మన్నించండి అమ్మాయి గారు అమ్మాయి గారా ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావయ్యా అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇప్పుడు నా వయసు ఎంత మొన్నేగా 16 ఏళ్ళు వచ్చాయి మొన్న మొన్న అంటే అదే మొన్న 50 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం 16 అంటే 1, 2, 3 లెక్క తక్కర్లేదు 66 ఏళ్ళు మరి ఈ వయసులో పాటలంటమ్మా మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం ఆయన ఎవరు ఇంకెవరు మహవారే ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళారు మార్కెట్ కా లేదు
याबल कृतम अभी पदहारे कथ विवरा अलागे सर अच्छा వింటావేమో నీకి డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా ఆ మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ 5 లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి నా 16 ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళాను హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళారా అది పుణ్యక్షేత్రం కదా అక్కడికి ఎందుకు వెళ్ళారు అప్పటికి ఇంకా ఊటి కట్టలేదయ్యా కోట్లింగాల రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళాం టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్ళి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ నేను నీళ్ళలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి కానీ మా బావ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా బావ బావ అంటూ వెతుకుతూనే ఉన్నాను బట్ నో యూస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆయన్ని వెతికితే చెప్పకించే బాధ్యత నాది ఏంటది ఇప్పుడు ఆయన ఎక్కుంటారో చెప్పగలరా తెలిస్తే నేనే వెళ్ళేదానిగా అవును అది నిజమే పోని ఆనవాళ్ళ ఏమైనా చెప్పగలరా కుడి చేతిలో సుత్తి ఉంటుంది ఎడం చేతిలో కొడవలు ఉంటుంది కమ్యూనిస్ట్ కాదు కాదు ఎడం చేతిలో ఉల్లి ఉంటుంది సుత్తి ఉల్లినే కొత్త పార్టీయా ఆయన శిల్పి ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా కాదు అందమైన శిల్పాలు చెక్కేవాడు చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట నో ప్రాబ్లం ఇంకా వెన్ను మీద పావలా కాసంత పుట్టుమొచ్చుండే ఈ డిటైల్స్ సార్ నమస్తే సార్ ఏమయ్యా ఆ ఎస్ఐ రాలేదా రాలేదు సార్ టైం 10:30 దాటింది అయినా రాలా రాంగాన విధవకి భయభక్తు లేకుండా పోయి రాని చెప్తాను నా జీప్ వేసుకొచ్చింది నువ్వేనా నేనే నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాను అనుకున్నావు నీకు నా సైకిల్ వచ్చగా జీప్ నాకు సైకిల్ నీకు నువ్వు హెడ్ కానిస్టేబుల్ వి నేను ఎస్ఐ ని ఎస్ఐ వా రేయ్ ఏఎస్పి గారి ఇంట్లో ఎంగిలాగులు తీసి నిన్ను ఎస్ఐ చేసింది నేనురా బాబాయ్ ఫ్లాష్ బ్లాక్ వద్దు నా సీట్ నుంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్ నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవి నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలరా నిన్నటిదాకా లాగు లేకుండా తిరిగేవారా చిపాడు చేతగాని పోలీసులు అసమర్థ పోలీసులు చేతగాని పోలీసులు ఆగండి ఆగండి ఏమిటి కేకలు ఏం జరిగింది రాత్రి మా ఇళ్ళలో ఎవరూ స్నానాలు చేయలేదు అందుకని పోలీస్ స్టేషన్ లో చేద్దాం వచ్చారా చివరికి టీవీలో 15 పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి గానీ మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి అన్నంతని మూత్రం కూడా కడుక్కోలేదు ఏ నాకున్నారా బాబాయ్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా రేయ్ ఐజీ గారి బామ్మకి బత్తాయి రసం తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా పర్సనల్ సొద్దు పబ్లిక్ అలాగే ఆ పబ్లిక్ ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి రాత్రి మా పేటలో 250 టీవీ యాంటీనాలు దొంగిలించారు ఎవరా దొంగ నా యాంటీనా గాళ్ళు మా వీధిలో 18 మంత్రుల బంపులు 9 కొడాయిలు 16 గొట్టాలు విప్పుపోయారు ఎవరా గొట్టంగాళ్ళు అది తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాం అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళిపోండి ఆ రండి బాబు రండి స్టార్ టీవీ జీ టీవీ ఎంటీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది రండి తీసుకోండి ఏ యాంటీనా అయినా సరే 10 రూపాయలు ఏ యాంటీనా అయినా 8 రూపాయలే రండి బాబు రండి 8 రూపాయలు మాత్రమే ఆగండి ప్లీజ్ ఆలోచించిన ఆశా భంగం అటుది ఏ ట్యాప్ అయినా 8 రూపాయలే ఏ గొట్టం అయినా 8 రూపాయలే రండి సార్ గారు రండి రండి ఇలా రండి సార్ ఏం కావాలి సార్ పంపా ట్యాపా గొట్టమా నా ఫేస్ చూస్తే గొట్టాలు కొనుక్కునే గొట్టంగాళ్ళ కనిపిస్తుందా బాగా చెప్పారు సార్ మీకు కావాల్సింది గొట్టాలు కాదు యాంటీనాలు రండి 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 సార్ రండి అటు కాదు ఇటు రండి సార్ కాదు ఇటు రండి సార్ అసలు ముందు మీ ఇద్దరు ఇటు రండి ఏంటి సార్ నీ పేరేంటి పూలందేవి పూలందేవి అంటే మీరు చెంబల్లోయ కాదు అరకులోయ ఉంటున్నది వైజాగ్ ముడసర్లోయ నీ పేరు నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది ఏ అంత నీచమైన పేరా చి కాదు మరి నా పేరు చెప్తే మీకదో రకమైన అయితే కలగాల్సిందే ఏమిటది పూజా బేడి చూడండి పూలన్ బేడీస్
మీకు ఈ సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అది బెమ్మం బెదర్స్ అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ అమ్మారు మా అన్నయ్యల పేర్లు చెప్తావా ఉండని పని చెప్తా ఏమండి ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళ అమ్మారు మా అన్నయ్యల పేర్లు చెప్తావా వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు అంటే అరడజన్ దొంగరే చూడండి దొంగతనం ఎంత తప్పు దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు ఇది దొంగ సామాన్లా అవును అయ్యో ఆ విషయం నాకు తెలియదండి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే నన్ను క్షమించకండి సార్ నన్ను క్షమించకండి వెంటనే ఊరి తీయించండి నన్ను కూడా ఊరి తీయించండి వద్దు మీరు ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది సరే ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్లిపోతాం కానిస్టేబుల్స్ ఏ సామాన్లు జీప్ లేకించండి ఏ సామాన్లు సార్ అవేనయ్యా యాంటీనాలును పంపులు మనం ఇక్కడ ఉండగానే ఎవరో లేపేశారు సార్ ఎవరో కాదు ఖచ్చితంగా ఇది అరడజన్ దొంగల పని వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను చూడండి ఆ దొంగ నా బిడ్డలు ఏకే తప్పులనైనా రావచ్చు జాగ్రత్తగా కనిపెట్టుకున్నాను మరి అవే పోలీసు బుద్ధులు పిల్లకాయలు చూసినట్టుందే నాకు కూడా మీ హెడ్ కాయన్ ఎక్కడో చూసినట్టుంది సార్ హలో ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుందా నీకు అది కాదండి ఎక్కడో జైల్లో కరెక్ట్ కరెక్ట్ అయ్యో ఆగస్టు 15 నేను ఖైదీలకి స్పీచ్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల్లోంచి చూసుంటావు కటకటాల్లోంచి కాదు సార్ కాక్ యూనిఫామ్ లో చూసుంటాను నేను 2 టౌన్ ఎస్ఐ ఆలీబాబాని ఎస్ఐ బా మరైతే ఈ సెటప్ అంతా ఏంది అని దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్ యో దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చయ్యా ముందే బయట కాపలాగండి ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట ఎస్ సార్ ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు మీరు పిలిచినా సరే లోపలికి రావాలి పిలిచిన పిల్లకాయలు ఇదిగో ఆ దొంగ నా బెమ్మ బెదర్స్ గాలకి ఈ పోలీసు వాళ్ళని కాపలా పెట్టేశా చచ్చా ఇక లోపలికి రాలేదు లైన్ క్లియర్ మరి ఇంకెందుకు ఆలస్యం సేవ్ చేసుకుందాం మరి నాన్నగారిని చూసి చాలా రోజులైంది బాగున్నారా అడిగానే చెప్పమ్మా అలాగేనండి నా దొంగ నా బిడ్డలారా మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేసి చేసేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి అన్నగారు ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట ఏది ఒకసారి చేసి చూపించండి నీ అసెంబ్లీలో నా చేరు ఇక్కడ మ్యాజిక్ ఏడరా అంటోడు ఏదో ముత్తర పడుతున్నాడు కదా చెయ్యి బ్రదర్ అంతేనంటవా సరే అమ్మ సెల్లమ్మా కొంచెం ఆ గోల్డ్ సైన్ ఇయ్యమ్మా జంబలోరి కిల్ల పంబలోరి కిల్ల హీ టూ థా ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తేలుతుంది జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల హీ టూ థా మిషన్ మీరు తీసుకురండి ఓరే నీ ప్యాకెట్లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటిదో ఇది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు గిర్రం తిరుగుతాయి ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా ఇవ్వు దీన్ని ఏమంటారు బాబు రోజ్ 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 ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను ఇది ఇక్కడే ఉంటది ఆ సైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది అగా నుంగం బాకం ఇరగం బాకం మీరం బాకం నుంగం బాకం ఇరగం బాకం మీరం బాకం చెయ్యి జట్ట జట పుట్ట తుట జట పుట్ట పుట్ట బెమ్మంతో గేమ్స్ ఆడుకు బట్టర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైం అందరు ఇక్కడికి వచ్చి చదివించుకోండి రండి పెళ్లి కూతురికి గుమ్మడి అంజలీదేవి 116లు మంచి పోని గుమ్మడి అంజలీదేవి గారు 116లో వెళ్ళిరమ్మా వాడ శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1000 రూపాయలు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పళ్ళు రాసుకో
పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ. పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ రాసుకో. శోభమస్తు అయ్యా, ఇక వరుసగా చదివింపులు కారవచ్చు. చదివింపులా? కిందాకే చదివించేసింగా. చదివించారా? ఎవరికి? అదిగో వాళ్ళకే. వాళ్ళు ఎంత బుద్ధిగా ఉందిరా తల్లి, మెడలో నగలే వెయ్యనా, చేతికి గాజులు తొడగనా, దొంగనా బుద్ధుల అన్నలు, ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు, పెళ్లి వాళ్ళ ఇల్లేదో ఎంతో క్యాషు పట్టామమ్మో, ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో, ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య అన్నయ్య అన్నయ్య, చెల్లి కోసం మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు, చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం. ఉంగరం ఎప్పుడో మళ్ళీ దొరికితే బుజ్జిమండా. ఈ లాకెట్ తీసుకో, ఈ ప్యాకెట్ తీసుకో. హే సిస్టర్, వి కాల్ సంథింగ్ ఇస్ కేర్ ద కంద క ఫౌ. ఏంటని అంటున్నాడు? అచ్చో 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 అచ్చో. ఆ జాకీ చాన్ సినిమాలు చూడద్దరా అంటే అయ్య చూస్తాడు. ఇదిగో ఎట్టాని పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు. ఆ సంగతి వదిలే గానీ అమ్మా, ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా. బిగ్ బ్రదర్ చెప్పు సిస్టర్. మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చేయి. మిడిల్ బ్రదర్. ఏంటమ్మా? నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు. ఒరే స్మాల్ బ్రదర్, నువ్వు నీ మేనల్ని నెత్తుకుని ఆడిస్తుంటే వాడిని బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు. ఏంటమ్మా నువ్వు అనేది? చెప్పు, అప్పుడే నాకు పెళ్లి అంటన్నయ్యా. అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా? అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభనం అంటున్నారు. పెళ్లి శోభనం అని నేను ఎప్పుడు అన్నావమ్మా? ఏంటి, నిన్ను మావయ్య అని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా? నాకు బోల్డంత సిగ్గేసేస్తాను బాబు. బ్రదర్ ఈ సీన్ నీకేం అర్థమైందా? అరటి పండు ఒలిచినట్టుగా అర్థమైపోయింది. ఏమిటి అర్థమైపోయింది? అర్జెంట్ గా మనకు ఒక బావ కావాలి, దానికి ఒక మొగుడు కావాలి, వాడిని వెతకడానికి పెళ్లిళ్ల బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా? चोली के पीछे क्या है, चोली के पीछे, चोली के पीछे क्या है, चोली के पीछे, चुनरी के नीचे क्या है, चुनरी के नीचे, ओ चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, ये दिल मैं दूंगी मेरे यार को, प्यार को. నీ పెండం పిచ్చి కుక్కలు తర, నీ కోసం చెరువులు మహాసముద్రాలు నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా.